అందరికీ మరణాత. మనం యోబు గారి గురించి ధ్యానం చేసుకుంటున్నాం. చెప్పండి, ఎవరిని గురించి? గట్టిగా చెప్పాలి అందరూ ఒకసారి. యోబు గారి గురించి. యోబు గారు శ్రమలో ఉన్నప్పుడు, యోబు గారు కష్టములో ఉన్నప్పుడు యోబు గారి దగ్గరికి ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. పిల్లరా వినండి, ఈ మనసు మీద అబ్బాయే యోబు అనుకుందాం. యోబు గారిని ఎంతమంది ఆదరించారు? ముగ్గురు, ఒక యవనస్తుడు. ఎంతమంది చెప్పండి? నలుగురు. ఈవేళ మన ఎదుట కూడా ఒక పేషెంట్ ఉన్నాడు. ఈ పేషెంట్ని ఈ మామలు ఎట్లా ఆదరిస్తారో, ఏమని ఆదరిస్తారో, ఏం చెప్పి బలపరుస్తారో మనం చూడాల. ఈ మాటలు చెప్పే ముందు యోబు గారి స్నేహితులు ముగ్గురు, మొదటి వాని పేరు ఎలీఫాజు, రెండవవాని పేరు బిల్దాదు, మూడవవాని పేరు జోఫారు. చెప్పండి అందరూ ఒకసారి, ఎలీఫాజు. మీ నోటితో చెప్పాలా? ఎలీఫాజు, బిల్దాదు, జోఫారు. ఎలీఫాజు అంటే బంగారము, ఎలీఫాజు అంటే సువర్ణము. అందరూ చెప్పండి, ఎలీఫాజు అంటే ఏంటంటండి? సువర్ణము. బిల్దాదు అంటే తబ్బీబైన ప్రేమ. బిల్దాద్ అంటే ఏంటి చెప్పండి? తబ్బీబైన ప్రేమ. మూడవది జోఫార్ అంటే పిచ్చుక. యోబు గారి దగ్గరికి ముగ్గురు వచ్చారు, బంగారం, తబ్బిబ్బైన ప్రేమ, పిచ్చుక. ఈ ముగ్గురు వచ్చి మూడు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పేషెంట్ కొరకు ముగ్గురిని పిలిచాం. ఈ ముగ్గురు ఏం చేయాలంటే ఈ పేషెంట్ని ఆదరించాల. ఈ పేషెంట్ని ఎట్లా ఆదరిస్తారో మనం చూస్తూ ఎట్లా ఆదరించాలో ఈవేళ మనం నేర్చుకుందాం. ఆయన డాక్టర్ అనుకో, అబ్బాయి పేషెంట్ అనుకో, అబ్బాయి అంట తాగి తాగి లివర్లు పాడైపోయినాయి అంట. మామగారు తాగి తాగి లివర్లు పాడైపోయినాయి అంట, సావు బతుకుల్లో ఉన్నాడు, నువ్వు ఆదరించాలా, 5 నిమిషాలు ఆదరించు. సోత్రలు ప్రభా, సోత్రులైన దయగలిగించండి సర్వశక్తిమంతుడానికి సోత్రలు ప్రభా. యేసయ్యా దాసయ్యా శ్రీరాజులయానికి సోత్రాలు ప్రభా. ఈ బిడ్డ నాయన ఆదరించడానికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. నీకు సోత్రం తండ్రి, బిడ్డ చెలో నువ్వే సహాయం చేయినైనా అయ్యా అయ్యా పచ్చి సాగుపోసంట ప్రభా. అది నా తండ్రి మర్చిపోయి నీ సన్నిధిలోకి వచ్చి నా తండ్రి ప్రార్థించుకున్న ఆయన అయ్యా మంచి నాయన భక్తుడుగా తయారవ్వమని అడుగుతాం తండ్రి. నీకు సోత్రమైన యేసయ్యా దాసయ్యా శ్రీరాజయ్య గారు రండి, మీరందరూ రండి నాయన. నీకు సోత్రమైన పర్లో పెద్దలందరూ వచ్చిన బిడ్డను రక్షించన్నయ్యా, మీ పర్లోక ముందు తెచ్చినాయా, పర్లోక ఆసుపత్రిలో ఉన్నాడు ప్రభా. అయ్యా ఈ ఆసుపత్రి ఏ ఆసుపత్రి నాయన? పెద్ద ఆసుపత్రి ప్రభా. నీకు సోత్రం తండ్రి, ఈ ఆసుపత్రిలో ఉన్నాడు కనుక నాయన, ఈ బిడ్డను జీవించమని ఆశీర్వించమంటున్నాను తండ్రి. నీకు సోత్రం అయినా అయ్యా, నీ చిరు రక్తం వేసిన తండ్రి, నీ అమూల్యమైన రక్తం వేసిన ఆయన, నీ కలవారి రక్తం వేసి ప్రభా బిడ్డను జీవించమంటున్నాను తండ్రి. నీకు సోత్రమైన కాకాని సస్యాల్లో ప్రభా, ఏ జబ్బు వచ్చిన నాయన నాయన ఏసు రక్తంతో ఎగిరిపోద్దు ప్రభా. నీకు సోత్రం ఆయన, ఆయన పూసుకుంటేనే నా తండ్రి. అయ్యా మొన్న ఒక బిడ్డ సాక్ష్యం చెప్పింది ప్రభా, కరుణావచ్చి ఆసుపత్రిలో పడుకుంటే ప్రభా ఆయన బుడ్డి పెట్టుకుందంట, చిన్న బుడ్డి నాయన, వాళ్ళు బొద్దురాతండి, ఈ బుడ్డి నోటు వేసుకునేటికి ఆ బిడ్డ స్వస్థపడిందంట ప్రభా. నాయన ఈ బిడ్డ కూడా తాగకుండా నాయన ఆయనతోటి నా తండ్రి బాగుపడేదట సహాయం దాయిచ్చమని అడుగుతున్నాను ప్రభా. నువ్వే సహాయం దాయిచ్చమని బిడ్డను జీవించి ఆశించమని అన్ని విషయాల్లో తోడుకుండమని తండ్రి. దీని రాలు నువ్వు ఆలోచిస్తు ప్రభా. అయ్యా ఈ పాత్ర నువ్వే పలికెచ్చి పచ్చిష్యులను తోడుకోవడం నాయన. నాయన ఏసయ్యా ఈ బిడ్డను లేవనెత్తు ప్రభా. నీకు సోత్రం తండ్రి. అయ్యా నీ చిరు రక్తం ఎత్తిస్తాను నాయన, కలవరి రక్తం నాయన, చిరు రక్తం ప్రభా, పచ్చిష్యులను తోడుకోవడమని ఏసునామకని పాండి. నీకు సోత్రం చేయండి అయ్యా. కాకాని సోట, ఇది పెద్ద ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలోకి వస్తే నేను ఈ గడ్డ ఎత్తినప్పుడే ఈ తోటలో ఉండిపోయానమాట. అప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను ఎంతో ఎన్నో వచ్చి గుండె దెబ్బ అంటే ఎగిరిపోయింది నాకు, పోయింది గుండె దెబ్బ పోయింది, ఎన్నో రాగాలు పోయింది నాకు, ఇవన్నీ ఉన్నా ఏం చేయ, ఒక్క ఆయిలు
పులుంక ఇంకా ఏమొద్దు, నీ ఒళ్ళంతా ఆయిల్ పులుంక, నీకు ఏ రంగు సాతాను వచ్చినా ఏది వచ్చినా ఆయిల్ ద్వారా పడిపోతుంది. ఇక రెండో ముందే వద్దు, నీకు ముందు చేసుకోకుండా బాగా ఆయిల్ పులుంకో, నీ స్వస్థ వస్తుంది. నువ్వు సాలే చాకు బాబు. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఏసయ్య ఉన్నాడు. ఎప్పుడైనా సరే భూమి ఆకాశంలో ఏది సూచించినా కానీ అలాంటి దేవుడిని నిన్ను నమ్ముకున్నావు కాబట్టి నీకు ఏ ఆదరణ కావాలన్న మనసుల వైపు చూడక దేవుని వైపు చూడు నాయన. ఇదిగో నాయన పరిశుద్ధాత్మ నాయన మిమ్మల్ని ఆవరించినప్పుడు యోబు గారికి నాయన ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నాయన ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన భయపడలేదు, దేవుణ్ణి దూషించలేదు, ఏనాడైనా కానీ కోపగించగలేదు. అలాంటి స్థితిలో యోబు గారి చరిత్ర మొత్తం నువ్వు చదివి ఆచరించి ఆ యోబు గారిని ఆధారంగా తీసుకొని నీ భార్య బిడ్డలందరినీ దేవుని సన్నిధికి రప్పించుకొని నువ్వు ఇంతగా 100 ఏళ్ళుగా ఒక్కటి కాకుండానైనా 100 ఏళ్ళు జీవించి నైనా నీ మనవళ్ళు మనవరాళ్ళ సంతానమునన్నిటిలో వృద్ధి పొందినట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించాలని నాయన నీతిమంతుడు బలమైన వాడు చిత్తున్నాడు. ఏదైనా సరే నాయన ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అలవాటు చేసుకున్నానైనా నీ చెడ్డ అలవాట్లు నీకు ఎందుకు వచ్చినాయ్యా, దేవుడిని తెలియదా నీకు? దేవుడు ఉన్నాడు కదా గొప్ప దేవుడు, దేవుడిని ఇప్పుడు శరీరాన్ని పాడు చేసుకున్నావు కాబట్టి నీకు ఇంతవరకు దేవుడు తెలియదు కాబట్టి ఇప్పుడు నాయన దేవుని సన్నిధికి వచ్చావు కాబట్టి నాయన నువ్వు ఎంతో ధైర్యంగా ఉండు. వైద్యుల వైద్యుడు పరమ వైద్యుడు మన ఏసై ఉన్నాడు కాబట్టి ఇదిగో బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో యోబు గారని ఒక భక్తుడు ఉన్నాడు. ఆ చరిత్ర చదువుకున్నావంటే ఎన్ని శ్రమలైనా పోతాయి. నీకు ఆయన శ్రమ ఎదుట నీ శ్రమ చాలా చిన్నది నాయన, ధైర్యంగా ఉండు. నీకున్నటువంటి ఈ వ్యాధిని దేవుడు సమస్తము చేయగల సమర్థుడు గనక నీ వ్యాధిని చక్కగా నయం చేస్తాడు, ధైర్యంగా ఉండు. సమాధానకర్తవ ఈ బిడ్డకు సమాధానం కలుగు చేస్తండి, నీకు వందలాలు అయ్యే సుతున్న సూత్రం తండి. మంచిది. కాబట్టి ఈవేళ మనం నేర్చుకోవలసింది ఆదరణ పరిచర్య. యోబు గారు సాతాను చేత బాధింపబడుతూ ఉన్నాడు. చెప్పండి ఎట్లా బాధింపబడుతున్నాడండి? సాతాను చేత బాధింపబడుతున్నాడు. వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు అందరం పఠించుకుందాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబునో మొత్తెనో అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని మా బుడిదిలో కూర్చుండగా వచ్చి నీవింకా యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మెనను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. గమనించండి గమనించండి, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనినో. ఈ సంగతులు ఏ విషయం అందునో చదువు తల్లి. యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినవారై అతనితో కలిసి దుఃఖించుటకును ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చుకోలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తమ తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. చూసారా,
యోబు ఎవరి ద్వారా ఏమేమి మాటలు అనుభవించాడు, లేక ఎవరెవరు యోబుని ఏ మాటలతో సంధించాడు అనే మాట మనం చూస్తే, యోబు కట్టుకున్న భార్య ఏమంటుంది, నువ్వు ఇంకా యథార్థంగా భక్తితో ఎంతకాలము జీవిస్తావు, నీవు దేవునిని శపించి మరణము కమ్మనను, దేవుని దూషించి మరణమునో కమ్మనెనో. తర్వాత ముగ్గురు స్నేహితులు, వీరు ముగ్గురు కూడా వయస్సు పైబడిన వారండి, ఈ ముగ్గురు కూడా వచ్చి దూరమునగా యోబును చూసి అతన్ని పోల్చలేక, అంటే ఎట్లా ఉందో పాప ఆయన శరీరం, తల నుండి పాదాల దాకా బొబ్బలంటే ఎంత వికృతంగా ఉన్నాడు, ఆ చీము కారతా ఉంటే ఎంత అసహ్యంగా ఉన్నాడో చూడలేక వీరేం చేశారంట, తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద దూలి చల్లుకొని ఎలుగెత్తి ఈడ్చిడి. చూసారా, యోబు శ్రమ తనకే శ్రమ కాదు కానీ చూసేవారికి కూడా ఎలాగుందంటండి, శ్రమగా ఉంది. ఇది సహింప నలవి కాని శ్రమ అనుకుంటే, చూచుటకు కూడా అలవి కాని శ్రమ. గత సంవత్సరం మనం చూసాం, సమాధులు దొరకక లైనగా శవాలు పేర్చుట, శవాల్ని ముట్టుకోక నెట్టేయటం, నదుల్లో నెట్టేయటం, నది ఒడ్డున కుక్కలు మనుషుల శవాలని పీక్కొని తింటాం, చేపలు తింటాం, మొసళ్ళు తింటాం. కాబట్టి శవాన్ని కాల్చాలంటే 30,000-20,000 అంట. ఇంకా మందులకే డబ్బు లేనోళ్ళు దహనానికి డబ్బులు ఉంటాయా, వదిలేసేవారు, అందరూ వదిలేసేవారు. ఎవరో దారిని పోయేవారు చూసి ఎక్కడో గోతులు వేసేవారు. గవర్నమెంట్ కూడా ఆసుపత్రిలో ఉన్న శవాలన్నీ పోగు చేసి వ్యాన్లో వేసి రోడ్డు మీద లైట్లు ఆపేసి ఊరు బయటికి తీసుకుని వెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితులు, ఎంతో వికృతమైన మాటలు క్రియలు మనం వినలేకపోయాం, మనం చూడలేకపోయాం. అలాగే యోబు గారి యొక్క శ్రమ స్నేహితులు చూడలేకపోయారు. వారు తమాయించుకొని తిరిగి మాట్లాడే శక్తి పొందటానికి ఎన్ని రోజులు పట్టిందంటండి, 7 రోజులు. చూసారా, ఇవాళ ఇంచుమించు 7 నెలలు పట్టింది మనం మామూలు అవటానికి, అవునా కాదా? ఆ భయంకరమైన దుష్ట భయంకర దుర్మార్గపు దృష్టి, అలాగే ఆ ఘోరమైన పాతకమైన దృశ్యాలు మన మనస్సులో నుండి చెరిపేసుకోవటానికి మనకి ఎంతకాలం పట్టిందండి, 7 నెలలు. అప్పుడు 13వ వచనం, అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరినో ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండ్రు. ఇప్పుడు చూసారా, ముగ్గురు మామలు వచ్చారు, ఏమన్నా మాట్లాడగలిగారా, ఏం మాట్లాడలేకపోతున్నారు. మరి వారు బాగా మాట్లాడతారేమో, ధైర్యం చెప్తారేమో అనుకున్నాం, కానీ తబ్బిపోయిపోయారు. క్రైస్తవులంగా మనం నేర్చుకోవాల్సింది, శ్రమలో ఉన్న వారిని ఏం చేయాలి, మనం ఆదరించాలా, బలపరచాలా? భవిష్యత్తు మనకు తెలియట్లేదు, మన వాక్యము ద్వారా అది తెలుసుకోవాలి. ఈవేళ యోబు స్నేహితుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఎలాగున మనం బాధలో ఉన్న వారిని సందర్శించాలి, ఎలాగున బాధలో ఉన్న వారిని మనం ఆదరించాలి, బాధలో ఉన్న వారితో మనం ఎలాగున సంభాషించాలి, ఈ విషయాలను వాక్యములో నుండి మనం చూసుకుంటూ కొద్ది సమయం గడుపుదాం. యోబు గ్రంథం 3:1, 7 రోజులైన తర్వాత
యోబు గారు నోరు తెరిచాడంట. ఏమంటున్నారు? యోబు మాటలాడ మొదలు పెట్టి తన పుట్టిన దినమును శపించెను. చూసారా, తన పుట్టుకను శపించెను. యోబు ఇలాగా అనెను. యోబు తన జన్మాన్ని శపించాడు, తన జన్మ తేదీని శపించాడు, తన జీవితాన్ని శపించుకున్నారు. కానీ ఎవరిని శపించలేదంటండి? దేవుని శపించలేదు. అందుకే దైవజనులు అంటారు, మానవుడు శ్రమను పొందక దేవమానవుడు ఎటుకాగలడు. కాబట్టి ఎన్నో శ్రమలు యోబును ఆవరించినా కానీ యోబు ఎన్నడనో దేవునిని నోరు విప్పి ఒక్క మాట కూడా అనలేదు. యోబు భక్తి దొడ్డ భక్తి, నిజభక్తి, అది శ్రేష్టమైన భక్తి అని మన దైవజనులు తెలియచేస్తూ ఉన్నారు. 5వ వచనం మనం చూస్తే, హితుల తర్కము సతిదూషణములు నతి కల్పనలోండి నను. ఒకటి హితుల తర్కము. ఒకటి ఏం చెప్పండి? హితులు అంటే ఎవరు? స్నేహితులు. స్నేహితులు ఇబ్బందిలో ఉన్న యోబును సందర్శించి ఏం చేస్తున్నారంట? తర్కిస్తున్నారు. తర్కము అంటే వాదిస్తున్నారు. నువ్వేదో చేసావు, నువ్వేదో చేసావు కాబట్టి నీకు ఇది కలిగింది. ఎందుకట్టా చేసావు? దేవుడి దగ్గర ఒప్పుకోవచ్చు కదా, ఆ పాపాలు తప్పుకోవచ్చు కదా. తర్కము. 2వది సతి అంటే భార్య. భార్య ఏమంటుంది? దూషిస్తుంది. ఏమని? ఎందుకు కట్టుకున్నాను నిన్ను? నువ్వేం చేసావో, ఏం సంపాదించావు, ఏదో నీ సంపాదన చూసి నువ్వు మొనగాడవని పెళ్లి చేసుకున్నా. దూషణలు. మరి ఎన్ని దూషణలు మాట్లాడిందో వాక్యంలో రాయబడలేదు. అలాగే అతి కల్పనలుండినా, మిగతా వారందరూ ఏమేమి కల్పించుకున్నారో మనకు తెలియదు. కాబట్టి బాగున్నప్పుడు అందరూ బలపరుస్తారు, బాగోలేనప్పుడు అందరూ ఏం చేస్తారు చెప్పండి? సూటి పూటి మాటలు, ఉన్న మాటలు, లేని మాటలు, కల్పించిన మాటలు, అన్నీ కల్పించి పుండు మీద పుండు. శరీర పుండు అనుకుంటే వీరందరూ దేనికి కూడా పుండు పెడుతున్నారు? మనస్సుకి పుండు. అతని భక్తి అధికం బాగే, అది ఏ కదా నిజభక్తి. మతి తలంచి నుతి చేయుమిక. మనస్సులో యోబు భక్తిని తలంచి దేవుడిని ఏం చేయాలంట? మనము నుతి చేయాలి. ఇటువంటి శ్రమలు భక్తులకు వాక్యములో సహజమో.